నేను ప్రియ కోసం తిరగని చోటు లేదు, వెతకని ప్రదేశం లేదు, తొక్కని గడపలేదు. ఎటు చూసినా ప్రియా 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 ప్రియా. ప్రియ లేకుండా నేను ఉండలేనమ్మా. నా జీవితం ఏమైపోతుందో నాకే అర్థం కావట్లేదు. అమ్మా కాఫీమా? రే అశ్విన్ ఇట్రా ఇట్రా. ఏంటమ్మా? రా కూర్చో. ఏంటి నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పొద్దున వెళ్ళిపోతున్నావు సాయంత్రం వస్తున్నావు, ఇంట్లోనే ఉండట్లేదు? ఇంట్లో ఉంటే ఇందు దొరుకుతుందా? అందుకే సమాజంలో తిరుగుతున్నాడు. ఏరా నిజమా? అదేం లేదమ్మా. అబద్ధం చెప్పుకో. చూడు ఈ టీవీ సీరియల్ లో హీరో కూడా నీలాగే తన లవర్ వెనక చివరి వరకు తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి దొరక చివరికి ఆత్మహత్య చేసుకుంటాడా? క్లైమాక్స్ నెక్స్ట్ వీక్ అండి, బట్ ఐఎమ్ ష్యూర్ లవర్స్ ఇద్దరు కలవరు. మా లవర్స్ కలవకపోతే లవ్ స్టోరీయే కాదు, ఖచ్చితంగా కలిసి తీరుతారు. చూడు కలవర్రా. కలుస్తారు మా. నాకు ఆ డైరెక్టర్ గురించి బాగా తెలుసు, వాడు ఎప్పుడు ట్రాజెడీలే తీస్తారు. లవర్స్ ఎప్పుడు కలుస్తారు అంతే. కలవరు కలుస్తారు. అయితే ఓ బెట్ వేసుకుందామా? సీరియల్ లో లవర్స్ కలవరు, నా బెట్ 1000 రూపాయలు. నాది కూడా సేమ్, లవర్స్ కలవరు. నేను బెట్టేను కానీ నా మాట కూడా అదే. అందరూ ఒకే వైపు అయితే ఇక అపోజిషన్ ఎవరు? నేను. నువ్వా? ఎస్ ఐ బెట్ లవర్స్ ఇద్దరు కలుస్తారు. నువ్వు గెలిస్తే నేను 10,000 ఇస్తాను. ఓడిపోతే? మీరే చెప్పండి. నువ్వు ఓడిపోతే ఇందును మర్చిపోవాలి. వన్ మోర్ థింగ్, ఇందు ఇచ్చిన రింగ్ కూడా నాకు ఇచ్చేయాలి. కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. బెట్టింగ్ క్యాన్సిల్ చేద్దాం? అంతే వీడి వల్ల అక్కర్లేదు. ద బెట్ ఇస్ ఆన్, ఐ యామ్ రెడీ మా. ఏంటండి మీ వాడి కాన్ఫిడెన్స్? వస్తుండ్లా వస్తుండ్లా. ఇలా నాయకా నాయకులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చాలా దరిద్రంగా ఉంది. రే సాయి నీకు అదర చుమ్మనం అంటే ఏంటి తెలుసారా? లో యాంగిల్ లో కెమెరా పెడతా, టాప్ యాంగిల్ లో హీరోని ఎక్కించు, అక్కడి నుంచి వాడిని తోసే, ఆడి తల పగిలి, మెదడు చిట్లి, నరాలు చిత్తుకుపోయి, గుండె ఆగిపోయి చచ్చిపోతే నా సీరియల్ కి పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందిరా సాయి. మీరు సీరియల్ డైరెక్టరా? సీరియల్ కిల్లరా? సాడిస్ట్. అదో ఈ సీరియల్ అయిపోయే వరకు వేరే సీరియల్ ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. 50 ఎపిసోడ్లు అని చెప్పి 1000 ఎపిసోడ్లు సాగదీశాడు. నా పరిస్థితి మరీ దారుణం. కంటిన్యూటీ అని 400 ఎపిసోడ్స్ నుండి ఇదే డ్రెస్ వేస్తున్నాడు. నా ఒంట్లో ఎలక్స్ వచ్చిన వాసన వస్తుందని మా ఇంట్లో లౌట్ హౌస్ లో పడుకుంటున్నాడు. ఎవరు మ్యాన్? నువ్వు నా పక్కన కూర్చున్నావు. ప్రెసిడెంట్. మీ ఊరికా? మీ ఫ్యాన్స్ కి. నా ఫ్యాన్స్ కి? ఎస్. స్టేట్ వైడ్ చిల్కా ఫ్యాన్స్ అసోసియేషన్. విచ్ స్టేట్? 2 స్టేట్స్, ఏపీ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు. అమ్మా చూసావమ్మా నీ కొడుకు ప్రగతి, 2 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయమ్మా. రే ఎవరు అక్కడ? బాబు గారికి కొబ్బరి నీళ్ళు తీసుకురండి. అబ్బే అబ్బే వద్దు సార్. మీ ప్రతి సీరియల్ లో హీరో హీరోయిన్ విడదీస్తున్నారు, అలా ఏడుపు కొట్టేండింగ్ ఎందుకు ఇస్తున్నారు సార్? అది నా సీక్రెట్, నువ్వు నా ఫ్యాన్ కాబట్టి చెప్తాను. ఈ ఆడలు ఉన్నారే బై బర్త్ వాళ్ళకి తెగ ఏర్చుకుని ఉంటుంది తమ్ముడు. ఈ మధ్య మన మగాళ్ళంతా తెగ మంచోళ్ళైపోయి చిట్టు కన్నా బుజ్జి కన్నా బంగారు తల్లి అని తెగ ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏడవాలన్న దురద తీరడం లేదు. అందుకే నా సీరియల్ ద్వారా బాగా ఏడిపిస్తున్నా. ఆడలేక మన సీరియల్కి పెద్ద టీఆర్పీ సార్. అంటే ఇప్పుడు ఈ సీరియల్ కూడా చంపేస్తా, హీరో హీరోయిన్లను భూస్థాపితం చేసేస్తా సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్క సీరియల్ లో హీరో హీరోయిన్ కలిపేయండి ప్లీజ్. కుదరదు. ఈ చిలక సీరియల్ లో నాయక నాయకులు కలవరు కలవనేమును. ఈ చిలక రాసిన చరిత్ర చరిత్ర ఎవరైనా మారుస్తారు తమ్ముడు? ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు సార్. ఇంపాసిబుల్. వాట్ ఫ్యాన్స్? తమ్ముడు అసలు ఈ సీరియల్ సింహం లివింగ్ లెజెండ్ బుల్లితారా? ఈ చిలక మరతి గురించి తెలుసుకుని వచ్చావా? తెలుసుకుందామనే వచ్చాను. ప్రేమ పెను తుఫాను, హీరోయిన్ ని ఫ్యాన్ కు ఉరేసి చంపేశా, వయసు వాయుగుండం, హీరోయిన్ సుడిగుండం లేసి ముంచేశా, మనసు అగ్ని పర్వతం, నాయక నాయకులు ఇద్దరు పెట్రోల్ బస్సు అంటించేసా, ఆ మంటల్లో కాలి బూడిదైపోయి మసైపోయారు. ఇప్పుడు ఈ గుండెల్లో గుండం సీరియల్లో నాయక నాయకుల్ని ఎలా చంపాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి బ్రో? అయినా ఈ చిలక మర్తి ఫ్యాన్స్ క్రియేటివిటీలో తలదోర్చరు. ఇంకేంటి తమ్ముడు విశేషాలు? ఇంకేంటి తమ్ముడు?